సభాధ్యక్షులు, సోదరుడు, మాజీ విప్ గంట వెంకటరమణ రెడ్డి గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పనిచేసిన బీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ దాదాపుగా 4-5 గంటల నుంచి ఓపిగ్గా మమ్మల్ని స్వాగతం పలకడానికి, కష్టాలలో ఉన్న రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను వినడానికి విచ్చేసిన మొగుళ్ళపల్లి గ్రామ మిత్రులకు, భూపాలపల్లి నియోజకవర్గ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. సోదరులారా, మా రమణన్న రైతు భరోసా యాత్ర చేపట్టిన సందర్భంలోనే బీసీసీ అధ్యక్షులు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రమణన్నతో మాట్లాడితే గ్రామాలలో పాదయాత్ర చేస్తున్న ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల సందర్భంలో ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లిస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా, చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తా, కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందిస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా, ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ఇస్తా, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని ఇస్తా. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషికి ఏదో ఒక రకంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది, తెలంగాణ వస్తే మన బతుకులు బంగారమయం అయిపోతాయి, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా అని చంద్రశేఖరరావు గారి ఎన్నికల సందర్భంగా ప్రజల్ని మభ్య పెట్టి ఎన్నికల ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత వారు 5 బడ్జెట్లను ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి 5వ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 5 బడ్జెట్లలో 675,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టి ఖర్చు పెట్టినప్పుడు మరి ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు రావాలి. మరి 5,500 కోట్ల రూపాయలు ఒకవేళ భూపాలపల్లి నియోజకవర్గానికి వస్తే ప్రతి గ్రామానికి దాదాపుగా 200-300 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇవాళ నేను ఇక్కడున్న మొగుళ్ళపల్లి మిత్రులను అందరిని అడుగుతున్నా, మీ గ్రామంలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? మీ ఇంట్లో పిల్లలకు ఎవరికైనా నౌకరీ వచ్చిందా? మీ పిల్లలు చదువుకుంటున్న వాళ్ళకు ఫీజులు కట్టిండ్రా? మీ రైతు రుణమాఫీ 100,000 రూపాయలు జరిగి పాస్ పుస్తకాలు మీకు వచ్చినాయా? మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చిందా? గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మైనారిటీలకు రిజర్వేషన్లు ఏమైనా వచ్చినాయా? మరి ఏమీ రానప్పుడు ఈ 675,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి? ఇవాళ గిట్టుబాటు ధర రాక రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? గ్రామ గ్రామాన గూడాలను తండాలను అన్ని పర్యటించి ప్రతి గుండెను తట్టి ప్రతి పేదవాడిని కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకుందామని చెప్పి మా సోదరుడు రమణన్న బయలుదేరాడు. అయితే మొన్ననే శ్రీరామనవమి అయింది. శ్రీరామనవమి రోజు చెప్తారు, రాముడు తండ్రి ఆదేశాల మేరకు అడవికి వెళ్తుంటే రాముడితో పాటు కష్టాలలో తన సహచర తన సతీమణి తనతో పాటు ఉండడానికి రాముడితో అడవిలోకి వెళ్ళింది.
అమ్మతో కోడలతో అల్లుడితో బిడ్డతో సంతోషంగా ఉండాల్సిన సందర్భంలో మా కండ్ర జ్యోతమ్మ రమణన్న వెనకాల గ్రామ గ్రామం తిరిగి రాములో రెమ్మడి సీతమ్మ ఎట్లయితే అడవులకు వెళ్ళిందో ఇవాళ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి రమణన్నతో పాటు జ్యోతమ్మ కూడా మీ దగ్గరకు వచ్చింది. ఇవాళ జ్యోతమ్మ వచ్చింది కానీ రమణన్న వచ్చింది కానీ మీ దగ్గరికి ఇప్పటికిప్పుడు ఓట్లు అడగడానికి రాలే, ఇప్పుడు ఎన్నికలు రాలే, కానీ ప్రజలు మభ్యపెట్టి మోసం చేసిన కేసీఆర్ యొక్క బతుకు బంధారాన్ని బయటపెట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, ఆత్మహత్యలు చేసుకుంటే మన కుటుంబాలు అనాథలు అయితే తప్ప కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మనసు కరగదు. మన బిడ్డలు మన భార్య బిడ్డలు అనాథలపై రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళ పేదరికాన్ని చూపించి మళ్ళీ ఒక్కసారి ఓట్లాడుకొని గచ్చనెక్కడానికి చంద్రశేఖరరావు ప్రయత్నం చేస్తాడు తప్ప మీ కుటుంబాలకు అండగా ఉండడు. మనం పోరాటం చేద్దాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుదాం, పండించిన పంటకు గిట్టుబాటు ధర తెచ్చుకుందాం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీ చేసి రైతుల కష్టాలు తీర్చడానికి మేము అండగా ఉంటామని భరోసా ఇవ్వడానికి ఇవాళ గండ్రా దంపతులు మీ దగ్గరకు వచ్చారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.